మీకోసమే చక్కటి రెసిపీస్ తో మేము సిద్ధంగా ఉన్నాం మరి ఇవాల్టి రెసిపీస్ తో పాటు ఒక చక్కటి సెలబ్రిటీ కూడా రెడీగా ఉన్నారు మరి ఆ సెలబ్రిటీ ఎవరో వారి రుచులు అభిరుచులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకీ సెలబ్రిటీ ఎవరో తెలుసా ఈటీవీ భార్యమణి సీరియల్ లో మీ అందరికీ బాగా సుపరిచితురాలు సంజన సో లెట్ us వెల్కమ్ హర్ హాయ్ సంజన హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ అండ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ టు సో మీరు మా ఐటీవీ ప్రోగ్రామ్ కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ నాకు కూడా మిమ్మల్ని కూడా చాలా సీరియల్స్ లో చూస్తూ ఉన్నారు సో అందరూ ఒకసారి వాళ్ళు కూడా విష్ చేస్తే హాయ్ నేనండి మీ అనిత సంజనానా అనిత పేరు వాళ్ళకి అనిత అంటేనే తెలుస్తుంది ఓకే ఓకే మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి క్యాప్సికమ్ సోయా మసాలా మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూసేద్దాం క్యాప్సికమ్ ముక్కలు అర కప్పు నానబెట్టిన సోయా ఒక కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర అర టీ స్పూన్ పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ చాప్ చేసిన టొమాటో అర కప్పు కారం రుచికి సరిపడా కొత్తిమీర సరిపడా ఫస్ట్ ఐటమ్స్ చెప్తున్నాను ఆయిల్ త్రీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి కొంచెం జీరా కొంచెం వేడేకాయ ఆయిల్ గార్లిక్ పేస్ట్ వేద్దాం ఓకే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం నెక్స్ట్ ఆనియన్స్ వేయాలండి ఇది కొంచెం రెడిష్ రావాలండి మూత పెట్టుకుంటే త్వరగా వస్తుంది మీరు ఎక్కువ కూరలు బాగా చేస్తారా లేకపోతే రైస్ ఐటమ్స్ ఎక్కువ బాగా చేస్తారు నేను కర్రీసే బాగా చేస్తానండి కర్రీస్ బాగా చేస్తాను ఓకే దీనిలో పసుపు వేయాలి తర్వాత సాల్ట్ క్యాప్సికమ్ సరిపడ వేయాలి ఇది ధనియాల పౌడర్ స్మెల్ కోసం ఓకే తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ సమ్మర్లో కారం కొంచెం తక్కువ తింటారా మీరు అవునండి ఎంతైనా కారం కొంచెం తక్కువ యూజ్ చేయాలి అది చాలా మంచిది లేదంటే చిన్నప్పుడే బీపీలు అని ఇవని అవి అన్ని రాకుండా ఉంటుంది మనం తినే ఫుడ్ మనకి యూజ్ అవ్వాలి కదండి టేస్ట్ తో పాటు అందుకని మనం ఇలా పీసెస్ కాకుండా పేస్ట్ లా కూడా చేసి ఫాస్ట్ గా అవ్వాలి షూటింగ్ పరిగెట్టాలి అంటే టొమాటో పేస్ట్ చేసేసి ఇంట్లో చేసుకోవచ్చు టైం ఉంటే ఇలాగా ఇప్పుడంతా హడావిడి లైఫ్ అయిపోయింది కదండి మీకు పిల్లలు ఉన్నారా ఉండండి చిన్న పాప ఉంది ఏం చేస్తుంది ఆ పాప ఎల్కేజీ ఏం పేరు మేఘన మేఘన ఏమని పిలుస్తారు నేను తను మ్యాగీ అని పిలుస్తాను ఓకే తను కూడా మీలాగా వంట చేయడం స్టార్ట్ చేసేసిందా వంట చేయడం కాదు కానీ వంకలు పెట్టడం మాత్రం స్టార్ట్ చేసి అమ్మో ఇది ఇంకా డేంజర్ అయితే ఓకేనండి బాయిల్ అయ్యి వచ్చింది ఇప్పుడు క్యాప్సికమ్ ఇది క్యాప్సికమ్ దీంట్లో కొంచెం 5 మినిట్స్ కుక్ అవ్వాలండి ఆ తర్వాత వాటర్ ఇద్దామా వద్దండి ఈ టొమాటోతో ఓకే ఇప్పుడు సోయా వేసుకుని కాసేపు బాయిల్ చేద్దాం చాలా మంచిదండి క్యాప్సికమ్ మంచి కాల్షియం ఫుడ్ కదా చపాతీతో ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి కుక్ అయిపోయిందండి క్యాప్సికమ్ సోయా మసాలా రెడీ అయిపోయింది సర్వ్ చేసుకుందామా సోయా క్యాప్సికమ్ మసాలా ఎస్ సో చూసారు కదండి చక్కగా సంజన మనకు సోయా క్యాప్సికమ్ మసాలా తయారు చేసి చూపించారు